డియర్ ఫ్రెండ్స్ మీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ బాగా సాగుతుందని అనుకుంటున్నాను అయితే మీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ సంబంధించి మోస్ట్ డిఫికల్ట్ యాజ్ ఆఫ్ నౌ ఎందుకంటే లాస్ట్ ఇయర్ సీసాట్ పేపరు చాలా టఫ్గా వచ్చింది అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరము మీ సీసాట్ ప్రిపరేషన్ సంబంధించి సులువుగా చేయడం కోసము ఎలాంటి ప్రణాళిక ఎలాంటి స్ట్రాటజీ అవసరమవుతుందో దానికి సంబంధించి డిస్కస్ చేస్తాను ఏదో అయితే మీరు ఒకసారి లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ఆఫ్ సీసాట్ పేపర్ గమనించుంటే క్వశ్చన్స్ ఇచ్చే విధానము డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ని బేస్ చేసుకోనో లేదంటే ఒక ఫార్ములా అప్లై చేసి ఆన్సర్ తెచ్చుకోవటమో ఆ బేసిస్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ రావటం లేదు క్వశ్చన్స్ అన్నది ఖచ్చితంగా కాన్సెప్షువల్ క్లారిటీ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతున్నారు అంతేకాకుండా ఈ కాన్సెప్ట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్లో ఎట్లా అప్లై చేయాలి అంటే ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్సెప్ట్స్ అండ్ ది టాపిక్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి దానికి సంబంధించి మీ ప్రిపరేషన్కి అనువుగా ఉండటం కోసము ముందుగా మేము ఈ మార్చ్ మూడవ తారీఖున ఒక ఫ్రీ సెషన్ నిర్వహిస్తున్నాము అయితే ఈ ఫ్రీ సెషన్లో లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో వచ్చిన సీశాట్ క్వశ్చన్స్ని కంప్లీట్గా ఎనాలిసిస్ చేసి మీరు ఏ టాపిక్స్ బాగా ఎంఫసిస్ చేసి ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటుగా మీరు ఎంత టైం దేని మీద స్పెండ్ చేయాలి ఎంత లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి ఎన్ని క్వశ్చన్ పేపర్స్ అటెంప్ట్ చేయాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేయటం జరుగుతుంది సో ఖచ్చితంగా మార్చ్ మూడవ తారీఖున జరిగే ఈ ఫ్రీ సెషన్ ఆన్ సిశాట్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఈ సెషన్లో హైలైట్స్ ఏమిటంటే లాస్ట్ త్రీ ఇయర్స్గా సీశాట్ క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ అనాలిసిస్ ఈ ట్రెండ్ మీకు తెలియకుండా మీరు మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే సరిపోదు కాన్సెప్ట్స్ సంబంధించి ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్ ఎనాలిసిస్ అన్నది ఈ సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా హై ఈల్డింగ్ ఏరియాస్ ఏంటి అందులో సీశాట్లో ఈ హై ఈల్డింగ్ ఏరియాస్ అంటే ఈ కొన్ని టాపిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఆర్ ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఈ హై ఈల్డింగ్ కాన్సెప్ట్స్ ఆర్ ఏరియాస్ ఖచ్చితంగా మీకు ఎక్స్పర్టీస్ ఉండాలి దాంతోపాటుగా టాపిక్ స్పెసిఫిక్ అప్రోచ్ అంటే మన లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ టాపిక్ని టార్గెట్ చేసి ఫోకస్ చేసి మనము ఎలా మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్న దాని మీద డిస్కషన్ జరుగుతుంది దానితో పాటుగా ఈ కాన్సెప్షల్ బేస్డ్ సీసాట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయడం కోసము స్పెషల్గా మేము సీసాట్కి సంబంధించి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ బ్యాచ్లో మూడు మాడ్యూల్స్ ఉంటాయి ఒకటి అర్థమెటిక్ మాడ్యూలు రెండవది రీజనింగ్ మాడ్యూలు మూడవది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మాడ్యూలు అర్థమెటిక్ ఎయిటీ అవర్స్ రీజనింగ్ ఫార్టీ అవర్స్ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ ట్వంటీ అవర్స్లో మీకు ప్రతి టాపిక్ ఇన్ సిట్లో కాన్సెప్ట్స్ ఏముంటాయి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని ఒక ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది మీకు క్లాస్లో డిస్కస్ చేయటం జరుగుతుందన్నమాట ఈ ఎంటైర్ కోర్సుని మాడ్యూల్స్గా డివైడ్ చేయడం జరిగింది ఎందుకంటే మీలో కొంతమంది అర్థమెటిక్లో స్ట్రాంగ్ ఉండి రీజనింగ్ అంటే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో స్ట్రాంగ్ ఉండకపోవచ్చు అట్లానే కొంతమంది రీజనింగ్లో స్ట్రాంగ్ ఉండి ఆర్ ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉండి అదర్ ఏరియాస్లో స్ట్రాంగ్ ఉండకపోవచ్చు అందుకోసము ఈ మాడ్యూల్ మీకు ఏ స్పెసిఫిక్ మాడ్యూల్ కావాలో ఆ స్పెసిఫిక్ మాడ్యూల్ వరకే మీరు క్లాసెస్ అటెండ్ అయినా సరిపోతుంది దీంతో పాటుగా మీకు ఎయిట్ కాన్సెప్షల్ బేస్డ్ టెస్ట్స్ ఉంటాయి తర్వాత సెవెన్ గ్రాండ్ టెస్ట్ అంటే టోటల్ సిలబస్ ఆన్ సీసాడ్ సెవెన్ టెస్ట్లు కూడా ఉంటాయి ఇవి ఫ్రీ విత్ ద క్లాసెస్ యూస్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ గైస్